నాటు సారా తయారీదారుల ఆగడాలు రోజురోజుకి పెట్రెక్కిపోతున్నాయి. నాటు సారాకు ఉపయోగించే సామాగ్రిని ఊరు శివారు ప్రాంతాలలో ఉంచి నాటు సారా తయారీ కేంద్రాలను నెలకొల్పుకుని తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం శివారు ప్రాంతాలైన సురదాయిపేట, పిండివారిపాలెం, పోసినవారిపాలెం గ్రామాల్లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. గూడూరు మండలం పోసినవారిపాలెం పంచాయతీలో ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు వందర డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు ఈ కాటన్ చర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కాటన్ చర్చ్ లో భాగంగా వందర సర్కిల్ పరిధిలోని సుమారు ఒక 70 మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా సుమారు 2500 లీటర్ల వాషు అలాగే 150 లీటర్ల తారా అలాగే ముగ్గురు మనుషుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ దాడులు ఇంకా విస్తృతంగా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ రెండు కేసులు ఆ పైన ఉంటే వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే మూడు కేసులు నాలుగు కేసులు ఉంటే వాళ్ళ మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్కిల్ పరిధిలోని ఐదు మండల ఎవరైతే వీళ్ళు సారా అమ్ముతున్నారో అలాగే ఎవరైతే సారా రవాణా చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అక్రమ సారా తయారు చేయడం రవాణా చేయటం కానీ తయారు చేయటం కానీ చేస్తే సహించేది లేదు. ఈ దాడులు ఇంకా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఎక్కడా కూడా ఈ ఎవరైతే ఇన్ఫార్మర్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఈ అక్రమ సారా తయారు చేయడానికి కానీ లేకపోతే ఈ రవాణా చేసే వాళ్ళని అదుపులో తీసుకునే భాగంగా మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను.